నెక్స్ట్ అండి. ఇక నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్లో నలుగురు, స్టేట్ క్యాబినెట్లో ఎవరు? మరి ఎవరెవరికి అంటే ఆల్రెడీ రిజల్ట్ అంతా వచ్చింది. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం మంత్రి అంటే రేపు జరగబోతున్నటువంటి ఎన్డీఏ సమావేశంలో ఎంపీలందరూ పాల్గొంటున్నారు. రేపు ఎన్డీఏ సమావేశం సెంట్రల్ హాల్లో జరుగుతుంది. మరి ఆ ఎన్డీఏ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే 3 మంత్రి పదవులని తెలుగుదేశం పార్టీ ఆశిస్తూ ఉన్నది. జనసేన పార్టీకి 1 మంత్రి పదవిని ఆశిస్తుంది. ఓవరాల్గా 4. మరి ఇందులో 3 మంత్రి పదవులలో ఒకటి అంటే ఇందులో శాఖలను బట్టి అభ్యర్థుల ఎంపిక జరిగితే బాగుంటుందని, విద్యావంతులు ఏదైతే సమర్థత కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుల కోసం ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అందులో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటివి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వాటి విషయంలో వాటి కోసం కూడా ఎక్కువగా పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటిది ఏంటి? ఆర్థికం అంటే ఫైనాన్స్. ఫైనాన్స్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని ఆ ఫైనాన్స్ సపోర్ట్ ఉండేటువంటిది తీసుకోవాలనేటువంటిది ఒక ఆలోచన. ఇక అదేవిధంగా పోర్ట్స్, మనకేదైతే సముద్ర తీర ప్రాంతం ఈ భారతదేశంలోనే 970 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది. మరి అక్కడ ఆ పోర్ట్స్కు సంబంధించినటువంటి తీసుకుంటే అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటిది మరొక ఆలోచన. ఇక రూరల్ డెవలప్మెంట్, ఏదైతే గతంలో ఎర్రంనాయుడు గారు ఆ రూరల్ డెవలప్మెంట్ని చేశారు, మరి ఇప్పుడు మరొకసారి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానికి కూడా ఆలోచన జరుగుతుందట. మరి రూరల్ డెవలప్మెంట్ అంటే ఎవరికి? అది రామ్మోహన్ నాయుడు గారికి ఇస్తే కనుక యువకుడు, ఉత్సాహవంతుడు, అక్కడ ఒక మంచి హార్డ్ వర్కరు, ఒక ఆ రకమైనటువంటి ఒక దీంట్లో భాగంగా అతనికి ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశం. ఇక రామ్మోహన్ నాయుడు గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక 2 పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తూ ఉంది. గుంటూరు ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన విద్యావంతుడు అవటం, విదేశాల్లో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతపరచటం, అదేవిధంగా గుంటూరులో ఇప్పుడు అమరావతి ప్రాంతం అక్కడ ఎక్కువగా ఉండటం, ఇవన్నిటినీ సమన్వయం చేసుకోవటానికి అతని పేరు కూడా వినపడుతుంది. అతను కాకపోతే కేసీనే చిన్ని పేరు వినపడుతుంది. ఇక మరి ఇక నెక్స్ట్ చూసినప్పుడు ఎవరైతే థర్డు, దగ్గుమళ్ళ ప్రసాదరావు. దగ్గుమళ్ళ ప్రసాదరావు అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా గెలుస్తున్నారు, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన ఎంఎల్ అంటే ఎంఎల్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి. అందువలన ఒక సామాజిక వర్గాల ప్రకారంగా ఒక బీసీ, ఒక కమ్మ, ఒక మాల, ఇట్లా సామాజిక వర్గాల ప్రకారంగా చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని క్రోడీకరించాలి అనే దానిలో బలంగా ఆలోచన జరుగుతుందట. ఇందులో 1 లేదా 2 క్యాబినెట్లు, 1 సహాయ శాఖ రావచ్చు, 1 ఎంఓఎస్ ఇండిపెండెంట్ రావచ్చు. మరి ఇలాగా వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇందులో శాఖల మీద రేపు ఒక కంక్లూజన్ రాబోతుంది. రేపు అభ్యర్థులకు సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యాన్ని ఎలా ఉంచబోతున్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఎటువంటి ఎవరు ఏ అభ్యర్థుల్ని ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా రేపు జరగబోతుందట. మరి ఇందులో బీకే పార్థసారథి గారి పేరు కావచ్చు, లేదా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ కొంత చంద్రబాబు నాయుడు గారు కొంత ఎక్సర్సైజ్ అంటే పార్టీకి లాయల్టీ, పార్టీకి మొన్న ఎన్నికల సందర్భంగా ఆర్థికంగా ఉపయోగపడినటువంటి వాళ్ళు, ఈ 2-3 అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఎంపిక చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టారట. ఇదంతా కూడా రేపు వీళ్ళు ప్రతిభతో రాష్ట్రానికి ఎంత తీసుకురాగలుగుతారు, రాష్ట్రానికి ఎంత చేయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజు జరుగుతుందట. మరి ఇందులో దాదాపు ఇక్కడ కొంత
అంటే దురదృష్టవంతులు ఎవరయ్యంటే మోగొండ శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన మీద, ఆయన కుమారుడి మీద లిక్కర్ కేసులో ఉండబట్టి ఆయన ఇప్పుడు కోల్పోతున్నాడు. లేకపోతే ఆయన సీనియర్, నాలుగు సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఒక మంచి కీలకమైనటువంటి అవకాశం లభించేది. బట్ లిక్కర్ కేసులో వాళ్ళు పెట్టిన వ్యక్తి ఇప్పుడు అక్కడ ఉంటే మరి అది అలౌ చేయటం కష్టం కదా. సరే, అందుకని అలాగెళ్తుంది. సరే, ఇంకా అవకాశం ఎవరికైనా రావచ్చు. బట్ ఈ విధంగా చూసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, వీటితో పాటు ఇక అంటే ఇందులో వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతూ తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి వాటిని కూడా కౌంట్ చేసుకొని ఆ దిశగా ముందుకు వెళుతున్నారు అనేటువంటి. బాలశౌరి గారు ఒక ఆయన ఉన్నారు కదండి, జనసేన పార్టీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి రమ్మని మోదీ గారు ఆహ్వానిస్తున్నారు. ఇవాళ వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో కూడా నరేంద్ర మోదీ గారు, మీరు వస్తే బాగుంటుంది, ఢిల్లీలో దేశ రాజకీయాల్లో మీరు పాత్రను పోషించాలి, మీరు మీ రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరు ఎంతో కృషి చేయొచ్చు, ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పుడు మీరు దేశ రాజకీయాల్లో వస్తే గనక మీరు అభివృద్ధికి సంబంధించిన దాంట్లో అడుగులు వేయొచ్చు అనేటువంటిది కూడా మరి వారి వైపు నుంచి పిలిచారు. బట్ వీరు నవ్వి దానికి డిస్కస్ చేస్తామని చెప్పినట్లున్నారు. కానీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఒక చిన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఏ పోర్ట్ఫోలియో ఏది తీసుకోవాలి, ఒక డిప్యూటీ సీఎం, ఒక క్రియాశీలమైన పోర్ట్ఫోలియో ఏమి తీసుకున్నా కానీ అది ఆయనకి చిన్నదైపోతుంది. ఆయన పర్సనాలిటీకి అది చిన్నది. అంటే ఆయన తీసుకొచ్చిన ఈ గెలుపుకి కావచ్చు, ఈ స్ట్రాటజీకి కావచ్చు, ఈ ప్రభావవంతమైనటువంటి ఎన్నిక కావచ్చు, మరి ఎన్ని అయితే చిన్నదవుతుంది. మరి కేంద్రంలో ఉంటే ఆ స్థాయి నరేంద్ర మోదీ గారు, ఆ కేంద్ర మంత్రులు ఆ స్థాయి. మొత్తంగా కేంద్రంలో 75 మంత్రులకి అవకాశం ఉంటుంది. సరే, 74, 72 ఇస్తుంటారు. ఈ 74, 72 వీళ్ళల్లో ఎక్కువ మందికి ఈ ఇందులో దాదాపు ఒక ఏపీ వరకు, అంటే ఏపీ వరకు బీజేపీ కూడా ఎవరికి ఇచ్చింది అనేది, పురంధేశ్వర్ గారికి ఇస్తారా లేక సీఎం రమేష్కి ఇస్తారా లేక ఇంకెవరికన్నా ఇస్తారా, ఈ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆచితూచి టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ఏదైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. వాళ్ళకి 3, వీళ్ళకి అంటే వాళ్ళకున్న 12 12 కాబట్టి వాళ్ళకి 2 ఇస్తారు. టీడీపీకి ఉంది 16, అందుకని 3, జనసేనకు 1 ఇక బీజేపీకి అది వాళ్ళ ఇష్టం. ఇలా పరిస్థితి ఉంది. ఇందులో మనకి మన జిల్లాల వైజ్గా మంత్రి పదవులు ఎవరికి అనేది మన కేబినెట్ సెంట్రల్ లేవా ఫొటోస్, ఈ సెంట్రల్ ఫోటో క్యాబినెట్ ఫొటోస్ లేవా. సరే, ఇది ఒక ఓవరాల్గా చూసినప్పుడు ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో అంటే 12వ తారీఖు జరగబోతున్నటువంటి క్యాబినెట్లో యువతకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, చదువుకున్నటువంటి వాళ్ళకి ఏదైతే ఎటువంటి వివాదాలు లేనటువంటి కొంచెం ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళకి గనక ఇవ్వగలిగితే, అందులో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వగలిగితే ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకమైనటువంటి దానికి ఒక ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు అనేది అయితే నడుస్తుంది. అందులో భాగంగానే చూస్తే అంటే కొంత సీనియారిటీ ఉంటుంది, కొంత యంగ్ ఇది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీకాకుళం నుంచి చూసినట్లయితే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారి పేరు వినపడుతుంది, కోన రవికుమార్ గారి పేరు వినపడుతుంది, కుండ్రు మురళి పేరు వినపడుతుంది. ఇక ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి కళా వెంకట్రావు గారి పేరు, కుమ్మడి సంజారాణి పేరు కూడా ప్రధానంగా వినపడుతూ ఉంది. విశాఖ నుంచి గంటా శ్రీనివాస్ గారి పేరు, అయ్యన్న పాత్రుడి గారి పేరు, పల్లా శ్రీనివాస్ గారి పేరు, వంగలపూడి అనిత, విశాఖ జిల్లా నుంచి వీరి 4 పేర్లు కూడా ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. అంటే ఇందులో క్యాస్టు, అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ, వాళ్ళకి పార్టీతో ఉన్నటువంటి ఇది అన్నీ కూడా గమనించుకొని అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో
యనమల రామకృష్ణుడి గారు పోటీ చేయలేదు కానీ, బట్ ఆయన సీనియర్ కాబట్టి ఆయన కూడా తీసుకోవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు, గోరంట్ల బుచ్చే చౌదరి, ఇది తూర్పుగోదావరి జిల్లా నుంచి వీరి ఐదుగురిలో అవకాశం ఉండొచ్చు అనేది ఒకటి బలంగా ఉన్నటువంటి అంశం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణంరాజు, వీరి ముగ్గురులో అవకాశం ఎలా ఉంటుంది అనేది, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది. కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య పేర్లు, అట్లాగే వెనిగళ్ళ రాము, వీరి పేర్లు కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాడ నరేంద్ర కుమార్, అనగాని సత్యప్రసాద్ పేర్లు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. భాష్యం ప్రవీణ్ పేరు కూడా ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. ఇక ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినంతవరకు. మరి ఇందుట్లో సీనియారిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అందుట్లో కేంద్ర మంత్రి ఎవరికైనా ఇస్తే మరి ఆ పరిస్థితులను బట్టి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జీవీ ఆంజనేయులు ఉన్నారు అక్కడ, దాదాపు సీనియర్లు ఉన్నారు ఎరపతినేనట్లా. మరి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, డోలబాల వీరాంజనేయ స్వామి పేర్లు వినపడుతూ ఉన్నాయి. మరి ఏలూరు సాంబశివరావు గారు కూడా అక్కడ నుంచి ఉన్నారు. ఇక నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్లు వినపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, సవితమ్మ వీళ్ళిద్దరి పేర్లు కూడా అనంతపురం జిల్లా నుంచి వినపడుతున్నాయని చెప్తున్నారు. కర్నూలు నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ పేర్లు వినపడుతున్నాయని. ఇక కడప జిల్లాలో మాధవీరెడ్డి గారి పేరు, ఇవి అంతవరకు ప్రధానంగా ఉన్నటువంటి సంబంధించి. ఇక ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు గుంటూరు జిల్లాలో నాదెండ్ల మనోహర్ గారి పేరు వినపడుతూ ఉంది. విశాఖ జిల్లాలో కొణతల రామకృష్ణ గారి పేరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కందుల దుర్గేషు, తూర్పుగోదావరిలో పంతం నానాజీ, అట్లాగే విజయనగరం జిల్లాలో లోకం మాధవి, పశ్చిమ గోదావరి జిల్లాలో బొలిశెట్టి శ్రీనివాసు, చిర్రి బాలరాజు. చిర్రి బాలరాజు ఏంటంటే అతను పోలవరం నుంచి గెలిచాడు. అయితే ఎస్టీస్లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి అతను ఎస్టీ కాన్స్టిట్యున్సీలో. మరి అందుకని అతనికి సంబంధించింది. ఇక పశ్చిమ గోదావరిలో పులివర్తి రామాంజనేయుల పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు బీజేపీ క్యాబినెట్ చూసినట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి వాటిల్లో సుజనా చౌదరి, వై సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, వీరి ముగ్గురులో ఎవరికి ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. అంటే రెండు ఇస్తారు భారతీయ జనతా పార్టీకి అని అంటూ ఉన్నారు. మరి ఆ రెండు వీళ్ళ ముగ్గురులో ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన సీనియర్, లాస్ట్ టైం చేశారు వైద్యరాజు, జయతిపురుడు గారి పేరుంది. బట్ కృష్ణా జిల్లాలో రెండు ఒకరికి అవకాశం ఉంటుంది. సుజనా చౌదరి ఒక ఓసీ ఒక బీసీ అనుకుంటే కనుక వీళ్ళిద్దరు అవుతారు అనేది కనపడుతుంది. సార్, దీనికి సంబంధించి అనిల్ ఉన్నట్లున్నాడు. అనిల్, అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కేంద్ర క్యాబినెట్ మీద ఆల్రెడీ కసరత్తు కంప్లీట్ అయిందా? ఈరోజు ఎంపీలతో సమావేశం అయినట్లున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి వాళ్ళకు ఒక దశ నిర్దేశించినట్లున్నారు. ఒక కొత్త పదం, అంటే గతంలో చెప్పేటువంటిదే పాత పదం మరొకసారి కొత్తగా వినూత్నంగా ఎంపీలకు చెప్పినట్లున్నారు. నేను మారాను, నేను అధికారుల మాట వినను, ఇక నుంచి పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడిసిద్ది అని మరొకసారి చక్కగా ఇన్నోవేటివ్గా సరికొత్తగా, మరి పాతదైనా కానీ సరికొత్తగా చెప్పినట్లున్నారు. ఏంటి మరి ఆ మీటింగ్ సారాంశం ఏంటి? ఆ మీటింగ్ తర్వాత ఎవరికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనపడుతోంది? ఖచ్చితంగా సార్, చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చిన పదం పాతదే అవ్వచ్చు, కానీ ఈసారి ఆచరణకి అవకాశం ఉండే పదంగా ఇది కనిపిస్తుంది. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు ఎప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అవమానాలు చూడాలి. ఇప్పుడు కూడా కార్యకర్తల కృషి, కార్యకర్తల యొక్క పోరాటంతో సాధించుకున్న ఈ యొక్క ఫలితం ఏదైతుందో, ఈ గొప్ప ఘన విజయానికి
జవాబు కనుక చెప్పకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఆయన నమ్మే పరిస్థితి ఉంటుంది ఆ కార్యకర్తలు అంటే ఆ క్వశ్చన్ మార్క్ దగ్గరే ఖచ్చితంగా ఆయన ఆలోచన మారింది. ఆ మార్పుకు కారణమే తన నోటి నుంచి కొత్త వ్యక్తిని నాలో మీరు చూడబోతా ఉన్నారు. ఆ కొత్త వ్యక్తి పరిపాలనతో పాటు పార్టీని కూడా కాపాడుకుంటాడు. ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్ల వెంట బ్యూరోక్రాట్స్తో వారి వెంట నేను పరిగెత్తి పనిచేయించడమే కాదు ప్రభుత్వంతో పాటు మన రాజకీయాన్ని చేయాలి, ఖచ్చితంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళాలనే వ్యాఖ్యలు ఈరోజు ఎంపీల దగ్గర ఆయన చాలా కీలకంగా చేశారు. వీటన్నిటికీ మించిన మరొక మాట ఏదైతే అధికారం వచ్చిందన్న అహం తలకెక్కితే వ్యవస్థలను దెబ్బతీస్తే అధపాతాలానికి పోతారు ఎవరైనా సరే, అది నిరూపితమైంది. మనం దానికి ఏదైతే దాని జోలి పోకుండా ఎక్కడ అహం అనేది లేకుండా సామాన్య కార్యకర్త ఎంత కష్టపడి గెలిపించాడో ప్రజలు ఎంత నమ్మకంతో ఓటు వేశారో ఈ రెండింటిని గుర్తు పెట్టుకొని గుర్తెరిగి మనం పరిపాలన అందిస్తేనే ముందుకు వెళ్ళగలం అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా సూటిగా చాలా సింపుల్గా ఆయన చెప్పినట్లు కూడా లోపల నుంచి బయటకు వచ్చిన ఎంపీలు ఆఫ్ ది రికార్డులో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో ఈరోజు చంద్రబాబు గారి పట్ల వారు చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా మాకు ఆ మార్పు ఆయన మాటల్లో సుస్పష్టంగా కనిపించింది, దానికి ప్రధాన కారణం ఈ ఐదేళ్లు చోటు చేసుకున్న పరిణామాలే. ఖచ్చితంగా ఆయన అంతే కఠినంగా అంతే ప్రేమగా ఉంటారు అనిపిస్తుంది అంటూ కూడా చెప్పిన వ్యాఖ్యలు కనిపించినాయి. ఇక ఎన్డీఏలో ఏదైనా మరొకసారి 20 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్లారో మనం చూసాం సార్. 20 ఏళ్ల తర్వాత దాదాపు ఒక జనరేషన్కి ఆయన హిస్టరీ కథ పెద్దగా తెలియదు. ఇవాళ ఏదైతే ఖచ్చితంగా దేశంలో తెలుగువారి ప్రాముఖ్యత ఢిల్లీ గడ్డపైన మళ్ళీ పెరిగింది, అది ఆంధ్రులతో సాధ్యం కాబోతోంది. ఖచ్చితంగా ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న చంద్రబాబుకు బీజేపీ పెద్దలు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. మనం నిన్న జరిగిన మీటింగ్ సమావేశంలో కూడా దాన్ని స్పష్టంగా చూసాం. అయితే ఎన్ని మంత్రి పదవులు రాబోతా ఉన్నాయి, ఎందుకంటే క్యాబినెట్లో ఉండబోతున్నాం అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ పర్యటనలో నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కొద్ది నిమిషాల క్రితం అమరావతి నుంచి మళ్ళీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఉదయం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మరోసారి ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూర్పు పైన మంత్రివర్గం సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోయి కీలక నిర్ణయాలు కూడా చేపడతారు. ఒకటంటే ఒకటైతే వాస్తవం, ఖచ్చితంగా పదవుల కోసం వెంపర్లాడే ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి లేదు చాలా క్లియర్గా. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే 30 ఏళ్ళు వెనక్కపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని తిరిగి ముందుకు తీసుకురావాలంటే ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడాలి కాబట్టి ఎంతో కొంత కేంద్రంలో కొంత వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి ఆ పదవులను తీసుకొని తద్వారా అటు జనసేన ఇటు టీడీపీ కలిసి ఉమ్మడిగా రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చేపట్టాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. పదవులు తీసుకునే విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర పెద్దల యొక్క ఆలోచన తీరుకు తగ్గట్టుగా అంటే ఇక్కడ ఎక్కడ కూడా డిమాండింగ్గా కాదు సార్, వాళ్ళు ఇచ్చేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమానత్వం అంటే ఇచ్చి పుచ్చుకునే ద్వారంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేశంలో భాగస్వామ్యం అవ్వాలని టీడీపీ భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలని బీజేపీ కూడా కోరుకుంటుంది కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి మూడు పార్టీల సమ ప్రాధాన్యతతో అటు దేశం ముందుకు వెళ్ళే ఆలోచనలు అయితే ఈ కనిపిస్తోంది. కాదనీల్, ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణి అనేది అదొక సరే సైకలాజికల్గా అది మనం చెప్పుకోవడానికి బాగుండేటువంటి ఒక పదం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో వారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు వినాలి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాళ్ళు వినాలి, ఈ రెండింటికి ఒక తేడా ఉంది. ఇది గమనించాల్సిన అంశం ఏంటంటే మొన్న సీట్ల విషయంలో వారికి 0.84% ఓటింగ్ ఉంటే వారు 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే స్థానాలు తీసుకున్నారు. మరి ఏ రకంగానూ అన్ని స్థానాలకి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. 2.83% వచ్చిందండి ఈసారి. 1% లోపు ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇస్తే 1 ఎంపీ సీటు 1 ఎమ్మెల్యే సీటు, అలాంటిది 6 ఎంపీ 10 ఎమ్మెల్యే తీసుకున్నారు. అంటే ఆ రోజు వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేసే చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం. కానీ ఈరోజు 32 సీట్లు తగ్గితే 32 సీట్లలో 18 టీడీపీ జనసేన కలిపి 18 సరే, ఆ ముగ్గురు కూడా విడవల్లే గెలిచారు కాబట్టి 21 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మరి వీరు చెప్పింది కూడా వినాలి కదా, వారు చెప్పింది విన్నది బాగున్నది, వీరు చెప్పినది వినేది బహు బాగున్నదని అనిపించుకోవాలి కదా, అనిపించుకోవాలి కదా. అంటే సరే ఆ రోజు సీట్లు ఇచ్చారు,
ఈరోజు వీళ్ళు అడిగింది కూడా ఇవ్వాలి కదా, ధర్మం రెండు వైపులా ఉండాలి కదా అని రెచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి. అదే సార్, ఒప్పించి మెప్పించి పని సాధించడమే లక్ష్యం ఇక్కడ. అంటే నేను అది ఆ గ్యాప్ ఎక్కడా కూడా వారి మధ్య వ్యత్యాసమో లేదంటే ఒక గ్యాప్ ఉందనే అభిప్రాయం బయటికి పోకూడదని ఆలోచించైతే చాలా స్పష్టంగా ఉన్నారు. ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి ఏం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు గారు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది అంటూ ఎంపీలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారితో అనేక అంశాలు చర్చించిన తర్వాత ఆయన చాలా విషయాల్లో క్లారిటీగా ఉన్నారు. ఆ క్లారిటీ మాకు కనిపిస్తూ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ కూడా అవటానికి సాధ్యాసాధ్యాలు చూస్తే ఎక్కువ శాతం ఉన్నాయనేది అభిప్రాయం సార్. గతంలో విజ్ఞప్తులు చేశారు, రిక్వెస్ట్ చేశారు, అనేక చేసిన ఫలితం లేదు. కానీ ఈసారి అడిగితే కాదనలేని పరిస్థితి వాళ్ళది కాదు. అడగాల్సిన ఉంది కాబట్టి గతంలో అంటే ఈ 10 సంవత్సరాల్లో నేను చూడంగా ఎప్పుడైనా కానీ ఢిల్లీ వెళ్ళి బాబు గారు ఒక బొకే, ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఎవరికైనా కానీ మోదీ గారికి కానీ అమిత్ షా గారికి వీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆడికి వెళితే అమిత్ షా గారు ఒక పెద్ద బొకే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతికిచ్చి వారు ఆహ్వానించి తీసుకొని పోయి నరేంద్ర మోదీ గారు పక్కన కూర్చోబెట్టి అక్కడ నుంచి వారు బయలుదేరారు. అంటే అప్పటి మార్పుకి ఇప్పటి మార్పుకి ఎంతటి తేడా ఉన్నది అంటే రాజకీయాల్లో నెంబర్ గేమ్, సీట్లు మార్పు అనేటువంటిది ఎంతటి ప్రభావాన్ని చూపించింది. అందుకనే ఎప్పుడైనా కానీ చీమ కూడా అత్యంత శక్తివంతురాలే ఒకనొక సందర్భం సమయం వచ్చినప్పుడు. అందుకని కొంచెం పవరుంది కదా అని చెప్పని, కొద్దిగా పవరుంది కదా అని చెప్పని ఎగిరిగిరి పడకూడదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కీరోలు అయ్యారు కానీ ఆయన ఎక్కడ ఎగిరి పట్టల, ఆయన ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఆయన తల ఉంగి తల ఉంచి చక్కగా పని చేసుకొని వెళ్ళటం విషయంలోనే ఆయన అనుకున్న దాన్ని, ఆయన అనుకున్నది రాష్ట్రానికి ఎంత చేయగలుగుతాను అనుకునే విధంగానే ఆయన చేస్తారు తప్ప ఆయన నాకు అవకాశం ఉంది కదా అని ఆయన వేరే విధంగా అసలు వ్యవహరించరు. అంటే ఎందుకు ఆ పదం చెప్తున్నామనంటే ఆయనకి ఎంత నష్టం జరిగిందో, ఎంత కష్టం జరిగిందో, ఎంత పరాభవం అనుభవించారో, ఎంత అవమానాన్ని అనుభవించారో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు క్లియర్గా. కానీ ఆయన తన రిజల్ట్ని తను ఇప్పుడు అంటే ఎంత చక్కగా, ఎంత గౌరవంగా, ఎంత హుందాగా వ్యవహరిస్తే అంత రాష్ట్రానికి మంచి జరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాష్ట్రం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు, రాష్ట్రం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి అది ఆయన ఆలోచించినటువంటి విధానం. అందుకనే ఇవాళ ఢిల్లీలో దేశ రాజకీయాల్లో ఎక్కడ పట్టినా ఆంధ్రాబాబు 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 ఇదే ఏకన, ఆంధ్రాబాబు ఆంధ్రాబాబు ఆంధ్రాబాబు. ఆంధ్రాబాబే బీజేపీకి నిలబెట్టాడు, ఆంధ్రాబాబే ఎన్డీఏ నిలబెట్టాడు, ఆంధ్రాబాబే మోదీని ప్రధాని చేస్తున్నాడు, ఇదే జరుగుతున్న చర్చ. కీ ఫ్యాక్టర్, కీ ఫ్యాక్టర్ అంతేనా అనిల్? ఖచ్చితంగా సార్, అదే నేను చెప్పి 20 ఏళ్ల క్రితం ఈ దేశ రాజకీయాల్లో ఏ విధమైన ప్రభావం చూపారో మళ్ళీ ఈరోజు 20 ఏళ్ల తర్వాత ఆయన అదే శక్తివంతగా తయారైనప్పటికీ నాటి అంశాలను గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పరితపించారు, అనేక అవకాశాలు కాదనుకున్నారు. నేడు అలాంటి పరిస్థితి వచ్చిన మళ్ళీ రాష్ట్రం కోసం రాష్ట్రం గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అదే తన మొదటి ప్రాధాన్యత అనే విధంగా ఆయన చర్యలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. ఇందాక మీరు ఒక మాట చెప్పారు సార్, అమిత్ షా వచ్చి బొకే ఇచ్చి సాధారణంగా గౌరవించారని. అది అంటే ఆ సంస్కారం అంతే, అంటే సమయం వచ్చింది కాబట్టి సంస్కారం కూడా వచ్చేసింది అంతే. ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కనీసం ముఖ్యమంత్రి హోదాలో అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని సందర్భాలు కూడా మనం చూసాం. అందుకే తెలుగుదేశం ఆ రోజు
డివేట్ అయ్యి ఎన్డీఏ నుంచి బయటికి రావడం కూడా జరిగింది కొన్ని దానికి ఆ రోజు ఇక దానిలోకి పోతే మళ్ళీ ఒక 4 రోజులు చర్చించాల్సిన అంశాలు వస్తాయి సార్. అయితే ఓవరాల్గా అయితే ఖచ్చితంగా బీజేపీ పెద్దల్లో ఒక కనువిపో ఒక మార్పు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక వర్గం బీజేపీ నేతలు ఈ పొత్తు వద్దనుకొని అసలు ఈ పొత్తే జరగకూడదని పరితాపించిన వ్యక్తులు ఇవాళ ఏం మాట్లాడతారు, వాళ్ళు మొన్న మాట్లాడిన మాటలేంటి, ఈరోజు జరిగిన పరిణామం ఏంటి ఒక్కసారి ఆలోచిస్తే ఏ బాబునైతే గేలి చేశారో ఆ బాబే ఈరోజు బీజేపీని గెలిపించి నిలబెట్టి దేశస్థాయిలో పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట ఆయన ముందుకు సాగుతున్నారు సార్. ఈ విషయాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ ఎవరైతే అవహేళన చేసి అవమానకరంగా అంటగాగారో ఒక అధికార పార్టీతో ఉన్నటువంటి మొన్నటి దాకా కొంతమంది బీజేపీ నేతలు వాళ్ళు కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పని పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే బీజేపీలో ఉన్న వైసీపీ టీం వైసీపీతో ఉన్న బీజేపీ టీం అంతే కదా. ఆ టీం ఇప్పుడు ప్రస్తుతం పాపం వాళ్ళకి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇబ్బందిగా ఉందో అటు వాళ్ళకు కూడా అంత ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఎంట్రీ ఉండదు ఇప్పుడు ఆడు డోర్ క్లోజ్ చేసేసింటారు ఆల్రెడీ ఢిల్లీలో అయిపోయింది ఎగ్జిట్. సరే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే చూద్దాం మరి వీటన్నిటికీ కాలం నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటుంది. మినిస్టర్స్ మంత్రి కేంద్ర మంత్రి వర్గానికి విషయానికి వస్తే ఖచ్చితంగా ఈసారి సముచిత స్థానం కేంద్ర కేబినెట్ లో దక్కే అవకాశం కదా. ఏమడుగుతున్నారంట అనిల్? ఆంధ్రప్రదేశ్ కు ఒక 10 కేంద్ర మంత్రి పదవులు వచ్చేసారు. ఏమడుగుతున్నారట? ఏమడుగుతున్నారు సార్? ఏమి అడుగుతున్నారు? ఏ శాఖలు అడుగుతున్నారు? ప్రాధాన్యత కల్పించమనే అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చేది అదే సార్ చెప్తున్నా నేను. అక్కడ వీళ్ళు డిమాండ్ లేదు, వాళ్ళు ఏమి ఇస్తారనే దాన్ని బేస్ చేసుకునే ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనేది ఇంటర్నల్గా తెలుస్తున్నమాట. ఎందుకంటే బీజేపీ పెద్దలు అసలు ఏ ఆలోచనలో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దాని మీద ఆధారంగానే మనం ముందుకు వెళ్దాం అనేది తప్ప మనంగా ఏదైనా అడుగుదాం ఇది తీసుకుందాం అనే మాట వద్దు అనేది ఆయన నోటి నుంచి వస్తున్నట్లు ఇంటర్నల్ సర్కిల్లో అయితే జరుగుతూ ఉంది. అది మన గౌరవాన్ని పెంచింది అనే అంశాన్ని కూడా చంద్రబాబు కొంతమంది ముఖ్య నేతల వద్ద ప్రస్తావించారని కూడా తెలుస్తా ఉంది సార్. అంటే బీజేపీ పెద్దలు రేపు తేల్చబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా మళ్ళీ ఏర్పడబోతా ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్లో ఎన్ని స్థానాలు ఏ రాష్ట్రానికి ఏ పార్టీకి ఎన్డీఏ కూటమి కేటాయిస్తారో చూసిన తర్వాత అందులో సమర్థులను ఎంపిక చేయాలని ఖచ్చితంగా నాడు ఎర్రమనాయుడు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకుడు, ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పని ఆయన తనయుడుగా 3వ సారి సిక్కోల నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు అయితే ఖచ్చితంగా బీసీ బిడ్డగా అవకాశం దక్కించుకునే పరిస్థితి టీడీపీ నుంచి ఎన్డీఏ కేబినెట్లోకి అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యావంతుడు వ్యాపారవేత్తగా అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఎవరైతే ఉన్నారో పెంపసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు ఆయన పేరు, అదేవిధంగా కేసినేని చిన్ని ఈ ఇద్దరు విజయవాడ గుంటూరు ఈ ఇద్దరు మధ్య ఎవరికో ఒకరికి అవకాశం దక్కే పరిస్థితి, 3వది రాయలసీమ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది సార్. ఖచ్చితంగా అది ఎస్సీకి ఇస్తారా బీసీకి ఇస్తారా, ఎందుకంటే ఉత్తరాంధ్రలో బీసీకి వాళ్ళ పరిస్థితులు ఉన్న అవకాశం కనిపించడంతో ఇక్కడ ఎవరికి ఇస్తారు, అది దగ్గుమల్ల ప్రసాద్ రావా లేకపోతే బీకే పరసారదా? బీకే పరసారది మరొకసారి ఎంపీగా గెలిచారు గతంలో ఎంపీగా పనిచేసి, వీరి మధ్య ఉండే అవకాశం అంటే ఫైనల్గా 3 కన్ఫర్మ్ అయినాయా అనిల్? అంటే దాదాపు 4 ఎన్డీఏ కూటమికి, అది ఎవరైనా కానీ బీజేపీ టీడీపీ జనసేన ఈ వీరిలో 4 నలుగురికి మాత్రం అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది అనే చర్చ ఇంటర్నల్గా జరుగుతుంది. అంటే జనసేనకు 1 కన్ఫర్మ్ అన్నారు వస్తాయి, 1 జనసేన అవుతుందా? జనసేన 1 కన్ఫర్మ్ అన్నారు. ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో కూడా ఎక్కువ సంఖ్య వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాలు కాబట్టి అక్కడ కూడా కొంత అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బీజేపీకి అటు షిఫ్ట్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. అంటే కేంద్ర కేబినెట్ కూర్పు కనుక క్లియర్ అయిపోతే చంద్రబాబు గారు ఇక రాష్ట్ర కేబినెట్ పైన దృష్టి పెట్టే అవకాశం, మళ్ళీ 3 పార్టీలకి ఇక్కడ ప్రాధాన్యత కల్పించాలి, సముచితంగా అన్ని కులాలని మిళితం చేయాలి కాబట్టి అసలు ఎన్డీఏ కూటమి భేటీ రేపు జరగబోయే సమావేశంలో ఈ కేంద్ర కేబినెట్ కూర్పు రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తూ ఉంది, ఆ భావించిన సమయంలో ఏ శాఖలు ఇవ్వాలని నిర్ణయం చేశారో తెలిస్తే దాన్ని బట్టి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఆ తర్వాత 9వ తేదీన ప్రధానమంత్రి గారి మళ్ళీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు సార్. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్ర కేబినెట్ పైన దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతకు మించి ఇప్పుడల్లా ఏపీ కేబినెట్ విషయంలో స్పష్టత వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఆయన టీమ్గా ఎవరు ఉంటారంటే వివిధ జిల్లాల నుంచి అనేక పేర్లు విస్తృత
విధంగా వస్తాను. ఇందాక మీరు చెప్పిన జాబితా దాదాపు వాటిలో 50% అంటే సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వారిలోనే 25 మంది జాబితా మంత్రివర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అనేక ఈక్వేషన్స్ చూసిన తర్వాత ఆలోచన చేసి ఉన్న వాళ్ళకున్న గుణగణాలు ఈక్వేషన్స్ ఆధారంగా ఆ లిస్టు కూడా చెప్పడం జరిగింది సార్. అంటే కేంద్ర కేబినెట్ కూర్పు పూర్తయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కూర్పు ప్రక్రియ మొదలవబోతా ఉంది. అంటే అది కంక్లూజన్ కాదు, స్టార్ట్ అవ్వాలంటే అది పూర్తి అవ్వాలి, దానికి ముడిపడి ఉంది కాబట్టి పరిస్థితులు ఇంకా చూడాలి సార్. ఓకే మురళి ఉన్నారు రైట్. మురళి